Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. YCP vs. TDP Madhyalo BJP, Politics Tricks AP Raji Kyalanon, Nisitenga Gamaniste, ఇదే దరహా పరిసితి కన్పిస్త్త్వంది YCP 3DP, Madhya Lo BJP అనే మాటే విన్పిస్త్వంది అటు అధికార పక్షం వైసీపీ ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలతో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అధికారంలో ఉన్న వైసీపీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిందే గత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకున్న ఈ పార్టీ బలమైన పక్షంగా ఏర్పడి అధికారం దక్కించుకుంది అయితే ఈ పార్టీకి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మద్దతు చాలా అవసరంగా మారడం గమనార్హం వాస్తవానికి ఏపీ బీజేపీకి ఎంత బలం ఉందో తెలిసిందే రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసరికి మాత్రం ఒంటరి పోరుతో చతికిల పడింది దీనిని బట్టి బీజేపీకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో అర్థమవుతోంది అదే సమయంలో ఇటీవల జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది సో దీనిని బట్టి క్షేత్రస్థాయిలో బీజేపీకి ప్రధాన మద్దతు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది అయినప్పటికీ వైసీపీ మాత్రం బీజేపీని పట్టుకుని వేలాడుతోంది దీనికి రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీకి కేంద్రం సహకారం అవసరం కాబట్టి బీజేపీతో చెలిమి చేస్తోందని భావించాలి అదే సమయంలో రాజకీయంగా రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితిని పునరావృతం కాకుండా చూసుకునే పరిస్థితి కూడా వైసీపీకి అత్యంత కీలకంగా మారింది ఎందుకంటే ఆ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ చెలిమి చేసిన కారణంగా వైసీపీకి కీలక స్థానాల్లో విజయం దూరమైంది ఇప్పుడు అది పునరావృతం అయితే మళ్ళీ వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఈ పార్టీ నేతలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది అందుకే టీడీపీకి చేరువ కాకుండా బీజేపీతో చెలిమి చేస్తున్నట్లు వ్యక్తమవుతోంది నిజానికి ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కేంద్రం మాత్రం సహకరించడం లేదు అయినప్పటికీ చెలిమి మాత్రం తప్పని పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే మరోవైపు టీడీపీ కూడా బీజేపీతో మళ్ళీ చెలిమికి సిద్ధంగా ఉంది గత ఎన్నికల్లో బీజేపీని దూరం చేసుకోబట్టే తాము ఓడిపోయే పరిస్థితి వచ్చిందని టీడీపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా కేంద్రంలోని పెద్దలను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది అందుకే కొందరు రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీలోకి పంపించిందనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయంగా కేంద్రం పెద్దల అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా నోరు ఎత్తేందుకు సాహసించడం లేదు నిజానికి ఇప్పుడు కేంద్రంపై పోరు చేసేందుకు మోదీని గద్దె దింపేందుకు ఇతర ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి ఈ విషయంలో బీజేపీ ఇతర రాష్ట్రాలు ఒకే మాటపై ఉండగా ఏపీలో మాత్రం వైసీపీ టీడీపీలో మాత్రం దూరంగా ఉన్నాయి దీనినే బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుని ఏమాత్రం లేకపోయినా ఏపీ విషయంలో రాజకీయాలను వేడికిస్తుందనే వాదన వినిపిస్తోంది దీంతో టీడీపీ వైసీపీ మధ్యలో బీజేపీ రాజకీయ ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు పరిశీలకులు